ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే అంకుశం ఆ తర్వాత ఒక స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఏ సపోర్ట్ లేకపోయినా కూడా ఒక రేంజ్కి రీచ్ అయ్యారు మీరు. అంటే అప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు చిరంజీవికి పోటీలాగా తయారైపోయారు. అవును, అంకుశం సినిమా అప్పుడు అలాగే అన్నారు. నెక్స్ట్ సెకండ్ హాఫ్కి వచ్చినప్పుడు మీ కెరీర్లో చాలా డిప్స్ వచ్చేసినాయి. సో అంటే అంత వొలటైల్గా క్యారెక్టర్ అట్లా మీది సినిమా క్యారెక్టర్ ఎందుకు అట్లా మారింది? అంటే అదే చెప్తున్నా, ప్లానింగ్ లేదు. సో అది చేసుకోవడానికి అట్లా జరిగినప్పుడు మీరు దానికి ఎటువంటి జాగ్రత్తలు తర్వాత తీసుకున్నారు? ఇప్పుడు కూడా చాలామంది పొలిటికల్ గురించి అడిగారు. పొలిటికల్ లైఫ్ కానీ ఈవెన్ సినిమా లైఫ్ కానీ ఐ డిడ్ ప్లాన్ ప్రాపర్లీ అనే దెర్ ఇస్ నో ప్లానింగ్. ఇప్పుడు ఈవెన్ సినిమా ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా వచ్చారు నాకు మంచి సబ్జెక్ట్ చెప్పారంటే అది పెద్ద ప్రొడ్యూసరా చిన్న ప్రొడ్యూసరా, ఈ సినిమా తర్వాత నెక్స్ట్ వెళ్లాల్సింది దానికంటే పెద్ద బడ్జెట్ లేదా దాని తర్వాత ఇలాంటి సినిమా ఇంకా పెద్ద ప్రొడ్యూసర్ ఇంకా పెద్ద డైరెక్టర్ అన్నట్టు నేను ఏది పడితే అది చేస్తూ ఆ టైంకి నాకు నచ్చితే ఆ ప్రొడ్యూసర్ మంచి అని అనిపిస్తే చేసాడు. ఎక్కువ నా దగ్గర మంచిగా మాట్లాడితేనే చాలు, ఎందుకు వాళ్ళు చేయకూడదు అన్నట్టు. నా మీరు చూడకపోతే చాలా మంది పెద్ద ప్రొడ్యూసర్స్ అందరూ బిగినింగ్ చూస్తే నా దగ్గరనే సినిమా చేసిన. కానీ ఎందుకు వాళ్ళందరూ మీతో రెండో సినిమా తీయలేదు? బాబురావు ఎక్కువ సినిమా చేశారు, పోకూరి బాబురావు గారు, ఇంకా చాలా మంది ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ బిగినింగ్ లో. ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లు కూడా చాలా మంది చాలా తీస్తున్నారు. బిగినింగ్ లో మేము చేసినవి ఎంఎస్ రెడ్డి గారు మన షామ్ కంటిన్యూస్ గా చేశారు, మన ఈతరం బాబురావు గారు కూడా కంటిన్యూస్ గా చేశారు మూవీస్. సో బేసిక్ ఏంటంటే ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. ప్రాపర్ ప్లానింగ్ లేకపోవడం. సో రెండోది ఏంటంటే మీకు యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటే అంకుశం నుంచి డిఫరెంట్ ఇమేజ్ వచ్చిన సినిమా అల్లరి ప్రియుడు. అల్లరి ప్రియుడు అది మంచి హిట్ అయింది. అది రాఘవేంద్రరావు డైరెక్టర్ కదా ఆయన. సో అంత అంటే ఆయన ఇంకొక ఫేస్ మిమ్మల్ని ప్రొజెక్ట్ చేశాడు. ఆ తర్వాత ప్రతి సినిమాలో నాకు డాన్స్ సాంగ్స్ అనేది కంపల్సరీ. అంటే ఒక రొమాంటిక్ లుక్ కూడా తీసుకొచ్చాను, ఎందుకంటే అంతవరకు కొట్టుకోవడం అంతే. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే ఇద్దరు ముగ్గురు హీరోయిన్లు ఎడాపెడ వాయించేయడం మొదలు పెట్టారు కదా. సో ఒక కొత్త ఇమేజ్ తీసుకొచ్చిన ఆయనతో ఎందుకు మీకు తగాద వచ్చింది? అది ఇప్పుడు అవసరమా? ఇఫ్ యూ ఫీల్ వద్దు అది కూడా అవసరమే ఒక విధంగా. ఏదో ఇప్పుడు ఏ విధంగా అంటే అందులో తప్పు నాదే మెయిన్ తప్పు. అంటే ఏంటంటే ఒక చిన్న విషయాన్ని కామన్ విషయాన్ని అప్పుడు నాకున్న మెచ్యూరిటీ నాకున్న బుర్ర మెచ్యూరిటీ తక్కువ ఉండింది. సో ఆ మెచ్యూరిటీతో వెళ్ళి ఆ చిన్న విషయాన్ని నేను ఆయనని వెళ్ళి పెద్ద ఆయన్ని వెళ్ళి అడగడం నాదే తప్పు. నేను తర్వాత ఫీల్ అయ్యాను, ఆయన దగ్గర కూడా వెళ్ళి సారీ చెప్పాను. సో ఇది జరిగింది తప్ప పేపర్లు అంతా రాసింది అంతా ఆయన పైగా తప్పుగా రాశారు, అది కాదు. ఇది అంటే ఏం అర్థం కాదు చెప్తే అందులో వినండి సార్, అందులో ఏంటంటే రాఘవేంద్ర గారిది తప్పు అన్నట్టు. అది ఆ తప్పు ఏంటి? అది చిన్నది సార్, ఏ మగాడైనా చేసే చిన్న తప్పు. ఓకే, మగవాడు చేసే తప్పు అది చిన్న తప్పు అర్థమైపోతుంది అప్పుడు. లేదు చెప్తే ప్రాపర్ గా చెప్పేద్దాం, ఇందులో నో ఇష్యూస్ సార్, బికాస్ ఇట్ హస్ కమ్ ఇన్ పేపర్స్ అన్ని తెలిసిన ఓపెన్ థింగ్. యాక్చువల్ గా రాఘవేంద్రరావు గారితో వీ హ్యాడ్ అ వెరీ నైస్ రిలేషన్షిప్ అండ్ ఈస్ బీన్ అ వెరీ నైస్ పర్సన్ మా వరకు, అంత బాగుంది. అలాగే నాతో గానీ నా ఫ్యామిలీతో గానీ కూడా ఆయనకి, మా ఫ్యామిలీ ఈయన ఫ్యామిలీ అందరితో బాగా టచ్ ఉండేది. సో మేము ఆఫ్ లేట్ ఇక్కడ చెన్నైలో సెటిల్ అయిపోయిన తర్వాత ఆయన కొంచెం లేట్ గానే షిఫ్ట్ అయ్యారు చెన్నై నుంచి హైదరాబాద్. సో మై ఫ్యామిలీ యూస్ టు లివ్ ఇన్ చెన్నై, మా సిస్టరు మా మదరు వీళ్ళంతా. సో నాకు ఒక చెల్లి ఉండే అనమాట. సో అయితే మామూలుగా ఒకటి రెండు సార్లు రాఘవేంద్రరావు గారిని కలవడం, నాతో పాటు వచ్చినప్పుడు కలవడం అట్లా జరిగినప్పుడు, సో ఈ అమ్మాయి తను కూడా బాగుంటుంది, గుడ్ లుకింగ్, ఈ అమ్మాయి సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటది అన్న తోట ఆయనకి రావడము, లేకపోతే తర్వాత ఆయన మేబీ హీ వాస్ టాకింగ్ టు హర్ ఓవర్ ఫోన్, అది మేము ఇక్కడ ఉండేవాళ్ళం.
తర్వాత నేను ఐ షిఫ్టెడ్ హర్ హియర్. మా నాకు శివాని పుట్టినప్పుడు పాపం చూసుకోవడానికి తీసుకొచ్చాను. ఇక్కడ ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నారు అమ్మ నేను సిస్టర్ నాది. సో ఇక్కడ ఉన్నప్పుడు కూడా అప్పుడు ఆయన కూడా ఇక్కడ షిఫ్ట్ అయి ఉన్నారు. సో మామూలుగా మాట్లాడడం సినిమాలో చేస్తే బాగుంటుంది, టీవీ సీరియల్లో చేస్తే బాగుంటుంది, నువ్వు మెయిన్ క్యారెక్టర్ ఇట్లా మాట్లాడేలాగా ఆయన మాట్లాడడం జరిగింది. ఇది త్రూ సంబడి ఈయనకి తెలిసింది, తెలిసి లైక్ హీ వాజ్ యూనో బయట చెప్పేవాళ్ళు కూడా రకరకాలుగా చెప్తుంటారు కదా, ఇంత ఉంటే మన ఇండస్ట్రీలో ఇంత చెప్తుంటారు. అట్లా చెప్పడంతో హీ గాట్ ఎజిటేటెడ్, ఒక ఇన్నోసెంట్ మదర్కి లైన్ వేస్తున్నాడని కోపం వచ్చింది. అమ్మాయి అక్కడే ఉన్ని చెన్నైలో ఉన్ని అన్నట్టు లేదు, అమ్మాయికి ఇక్కడ జాబ్ కావాలంటే ఏదో అరేంజ్ చేసి పెడతాము అన్నట్టు ఆయన చెప్పారు. అప్పుడు నాకేంటంటే నా మరదలకు ఏంటి ఆయన అన్నది, అది కూడా ఈగో ప్రాబ్లం. అలా అంటే ఈయనకి తను ఎక్కడ చీట్ అయిపోతుందో లైక్ విల్ షీ బి టేకెన్ అన్నట్టు లేదు సార్ అన్నట్టు నన్ను కొందరు ఎక్కించారు సార్, ఎక్కించారు లేడీసే తప్పుగా ఎక్కించి అది చాలా లేడీస్ చూడండి వాళ్ళకి అంటే దే వేర్ లైకింగ్ హిమ్ ఎ లాట్. ఆ పర్టికులర్ అమ్మాయి షీ వాస్ లైకింగ్ హిమ్ ఎ లాట్, సో షీ వాస్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ ఆల్సో, బట్ నా మీద షీ హ్యాడ్ సో మచ్ ఆఫ్ గ్రడ్జ్ ఇన్ హర్ హార్ట్, అది మనకు తెలియదు. లైక్ చేసినప్పుడు మీరు పక్కన ఇట్లాగే ఉంటే ఎట్ట సాధ్యం అవుతుంది, అందుకని మీ మీద నేచురల్ గ్రెడ్జ్ పెట్టుకుని ఏదో ఎక్కడ ఎక్కించడం వల్ల నా ఎక్కిస్తే నాకు బుద్ధి కావాలి కదా, నాకు బుద్ధి లేకుండా అదే నేను చేసిన పొరపాటు. ఆయన వెళ్ళి అడిగాను, అడగడం ఏమైంది, అడగడంలో అక్కడ ఉన్న వాళ్ళు ఏదో పెద్దది జరిగిపోతుంది అని దాన్ని పెద్దది అయిపోయింది అంతే తప్ప. తర్వాత నేను వెళ్ళి అడగడం కొంచెం అమ్మ మాటలు కొంచెం హార్ష్ ఉంటాయి కదా, ఆ హార్ష్ మాటలు తప్పుగా బయటకు వచ్చింది. కానీ బట్ అలా వెళ్ళి ఊరి అడిగి ఉంటాయి, జీవితాన్ని కూడా తీసుకెళ్ళాను, తీసుకెళ్ళి నేను తాగేసి ఉన్నాను కాబట్టి అరిచాను, అరిచిందని తప్పు తప్పుగా అరిచిందని బట్టి వాళ్ళ రాఘవేంద్ర గారి మనుషులతో వచ్చి నన్ను పట్టి లాక్ వెళ్ళిపోవడం అలా చేశారు. అప్పుడు లాక్ వెళ్ళిపోయింది చూసి ఆయన కొట్టేశామో ఏమో అని మిగిలిన వాళ్ళు అనుకున్నారు. అంతేగాని నేను మాత్రం అది నేను శ్యామ్ ప్రసాద్ రెడ్డి పిలిచి నేను చిరంజీవి గారికి కూడా నేను వెళ్ళి బాధపడ్డా, చిరంజీవి గారితో చెప్పి ఇలా రాఘవేంద్ర గారిని వెళ్ళి నేను ఇలా ఆ తర్వాత చాలా రోజులు బాధపడ్డారు కూడా. ఫస్ట్ ఇట్ వాజ్ హీ ఫెల్ట్ ఆయనంతా ఆయన చాలా బాధపడ్డారు. తర్వాత వెళ్ళి హీ ట్రైడ్ టాకింగ్ టు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, చిరంజీవి గారు వీళ్ళందరితో నేను ఐ వాంట్ టు మీట్ హిమ్ అంటే బేసికల్ గా ఒక ఆయన సైడ్ చిన్న తప్పు ఉన్నది అనిపించిన ఐ వుంట్ హావ్ బిహేవ్డ్ లైక్ దిస్. మీరు ఇప్పుడు కన్నప్పుడు హీల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్. ఇట్ హ్యాపెన్స్ ఒక్కొక్కసారి మన లైఫ్ లో. నేను అదే చెప్తుంటాను, మీరు ఎప్పుడైతే మీరు ఫీల్ అయ్యారో అది పోయిందండి, యు డోంట్ బాదర్ నౌ, హీ ఇస్ నౌ క్లీన్. ఆయనతో కూడా తర్వాత మేమే వెళ్ళి కలిసాం, మధ్యలో వీళ్ళెవరు కూడా ఆర్గనైజ్ చేయలేదు మమ్మల్ని, ఎవరు కూడా నోబడీ ట్రైడ్ టు ప్యాచ్ అప్. మన ఇండస్ట్రీలో తెలిసిన విషయమే కదా, ఎవరు హెల్ప్ చేయరు, వీళ్ళిద్దరు విడిపోతే మంచిది అనుకున్నారేమో మరి మరి లేకపోతే నో. అంటే అప్పుడు నిజంగా నేనే చాలా మందితో మాట్లాడాను సార్, బికాస్ ఐ వాంట్ హిమ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. నేను చాలా బాధపడుతున్నారు మనసులో. సో ఐ వాస్ ట్రైంగ్ టు టెల్ పీపుల్ ప్లీజ్ ఎవరన్నా మధ్యలో మాట్లాడి నేను వెళ్ళి మాట్లాడలేను. సో తర్వాత మీరే వెళ్ళారు, తర్వాత నేనే వెళ్ళి చెప్పాను ఆఫ్టర్ సమ్ టైమ్. ఆయన కూడా హీ సైడ్ ఇట్స్ ఓకే మనం దాని గురించి మర్చిపోదాం అన్న. తర్వాత ఇద్దరం చూసి సార్ నాకు అవకాశం ఇవ్వండి, మీ హెల్త్ నేను ఇంకా బాగా చేస్తాను అని చెప్పారు. ఆయన చెప్పామనుకోండి, ఆయన కలిసాము చేసాము, బట్ ఆయన మనసులో మాత్రం ఉంటది సార్ రాఘవేంద్ర గారు సారీ అగైన్. ఎవడైతే నాకేంటి ఓపెనింగ్ ఫస్ట్ అప్పుడు నేను అప్పుడే మళ్ళీ వెళ్ళి ఆయన రిక్వెస్ట్ చేస్తే వచ్చారు పాపం ఆయన ఓపెనింగ్ వచ్చారు, దాని ఆడియో రిలీజ్కి వచ్చారు. తర్వాత మళ్ళీ రీసెంట్గా మా అన్నయ్య బంగారంకి కూడా అంటే అక్కడ సినిమాక్స్లోనే చేసాం, ఆయన పైన ఉంటే ఆయన కూడా దానికి కూడా పిలిస్తే వచ్చారు. బట్ ఏదేమైనా వీ వర్ వెరీ క్లోజ్. ఆడవాళ్ళ దగ్గరే కదా వచ్చేది అంతా, సో సేమ్ ఇక్కడ కూడా అదే అయింది.
ఇట్ వాస్ బట్ నాకు ఉండాలి బట్ ఐ వాస్ డ్రంక్ అట్ దట్ టైం డెస్టినీ ఒక్కొక్కసారి ఇట్ హ్యాపెన్స్ అంటే ఫ్యూ రిలేషన్షిప్స్ మనకి బ్రేక్ అయిపోయినా మనం పెద్ద బాధపడం లైఫ్ లో బట్ విత్ రాఘవేంద్రరావు గారితో ఇది జరిగింది మటుకు మేము ఇప్పటికీ బోత్ ఆఫ్ అస్ రిగ్రెట్.